దండపాళ్యం గ్యాంగు విస్తరం తిరుగుతుంది. కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి, విశాఖ జిల్లాలో విజయసాయి రెడ్డి, గుంటూరు జిల్లాలో రోజారెడ్డి, వీళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో దండపాళ్యం అని ఒక సినిమా వచ్చింది. వాళ్ళు కూడా ఈళ్ళలాగే పగలంతా రోడ్ల మీద తిరిగి ఎక్కడేముందో చూసుకొని రాత్రుల్లో దోచుకుపోతారు. ఇప్పుడు ఈ దండపాళ్యం గ్యాంగ్ ఏపీ రాష్ట్రంలో తిరుగుతుంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే దండపాళ్యం గ్యాంగ్ కోట్ల రూపాయలు దోచుకొని జైలుకి వెళ్ళినటువంటి ఘన చరిత్ర. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఈ దండపాళ్యం గ్యాంగ్ తిరుగుతుంది. ఇక రోజారెడ్డి గురించి చెప్పాలంటే, పట్టపగలు మద్యం సేవించి ప్రెస్ మీట్లు పెట్టడం, ఇష్టానుసారం మాట్లాడటం కావాలంటే, ఈసారి ఆమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు టెస్టింగ్ చేయండి, ఆ టెస్టుల్లో తేలిపోతుంది. మద్యం సేవించి ప్రెస్ మీట్లు పెట్టడం, మహిళా లోకం ఇబ్బంది పడేలాగా మాట్లాడడం రోజారెడ్డికి అలవాటైపోతుంది. మాతో మంత్రుల్ని, మమ్మల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కూడా ఇష్టానుసారం మాట్లాడుతుంది. రోజాని బురదలో దొరలే పంది మాదిరిగా జగన్ రెడ్డి ఊరి మీద వదిలేశాడు. ఎందుకంటే ఆ బురద అందరి మీద చిమ్మడానికి. వీళ్ళు పగటికల్లకన్నారు, 2019లో పగటికల్లకన్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకో. జగన్మోహన్ రెడ్డి భరత్ అనే సినిమా చూసి వాళ్ళ శ్రీకాంతం రెడ్డి మొన్న చెప్తున్నాడు, భరత్ అనే నేనులాగా ఈయన కూడా జగన్ అనే నేను అని చెప్తాడు అని. నిజమే, పగటికల్లకు అంటున్నారు. 12/420 కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి అంట. వోక్స్ వ్యాగను రాష్ట్రానికి రాకుండా దోచుకున్నటువంటి నాయకుడు బొత్తా సత్యనారాయణ పరిశ్రమల మంత్రి, క్రికెట్ బెట్టింగ్లు ఆడి అడ్డంగా దొరికిపోయినటువంటి కాటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమో యువజన క్రీడల యువజన సర్వీసుల మంత్రి, ఎంతోమంది స్త్రీల కాపురాలు కూల్చినటువంటి రోజారెడ్డి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఎలా దోచుకోవాలని తప్పుడు లెక్కలతో ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఏమో ఫైనాన్స్ మంత్రి, అంటే వీళ్ళు దోచుకున్న మార్గాలని వాళ్ళ మంత్రుల శాఖలో. మనకి ఒక 20-30 సంవత్సరాల క్రితం భారత బంద్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎలాగైతే మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డుకో బ్యాచి దోచుకోవడంలో దేంట్లో నైపుణ్యం ఉందో ఆ శాఖల మంత్రులుగా అప్పుడే వాళ్ళు పగటికల్లకు అంటున్నారు. బాబు జగన్మోహన్ రెడ్డి, నువ్వు పిల్లికి బిచ్చం అయినటువంటి నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. దాచేపల్లిలో ఒక చిన్నారి మీద మానభంగం జరిగితే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడమే కాకుండా ఆ ముద్దాయిని పట్టిస్తే బహుమానం ప్రకటించినటువంటి ప్రభుత్వం ఇమీడియట్గా తెలుగుదేశం ప్రభుత్వం. నిన్న ఆ అమ్మాయిని పరామర్శించి ఆ అమ్మాయికి 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపించడమే కాకుండా ఇంకొక 5 లక్షలు నగదిచ్చి ఆయన సొంత డబ్బులు, ముఖ్యమంత్రి గారు సొంత డబ్బులతో
ఆమెని మంచి స్కూల్లో మంచి కాలేజీలు చదివి ఉన్నత చదువులు చదివిస్తానన్నటువంటి గొప్ప ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఆపదొచ్చినా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాయం చేశాడు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన సొంత డబ్బులతో సాయం చేశాడు. పిల్లికి భిక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు పందుల్ని ఆంబోతుల్ని ఊరి మీదకి వదులుతావు తప్ప ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా సహాయం చేసావా? అసలు ఎప్పుడూ చేయలేదే. నీ చరిత్రలో నువ్వు దాచుకోవడం తప్ప ఎవరికైనా సహాయం చేసినటువంటి దాఖలాలు నీ చరిత్రలో లేవు. ఇకపోతే దొండపాలెం గ్యాంగ్, ఒక ఆయన బందర్లో తిరుగుతున్నాడు, బందర్లో ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి పేలడం, విజయసాయి రెడ్డి ఏటు ఆయన వైజాగ్లో, రోజారెడ్డి ఏమో గుంటూరులో, పచ్చి అబద్ధాలు. సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేలాగా ఇవాళ రోజా ప్రవర్తన ఏంటండి? ఇవాళ నీ జబర్దస్తి షోలు, నీ నీలి సినిమాలు ఇంటర్నెట్లో చూసి యువత పెడదారు పడుతుంది. ఇంటర్నెట్లో నీ నీలి సినిమాలు ఉన్నాయే, తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బకొట్టేలాగా యాక్ట్ చేసేవే, సినీ పరిశ్రమకి తలంపులు తెచ్చే పద్ధతిలో నువ్వు నటించేవే, నువ్వా మాట్లాడేది రోజా? నువ్వా మాట్లాడేది? నీకు అసలు సిగ్గనేది ఉందా? నువ్వేం మాట్లాడితే నేనేమనుకుంటారో అసలు తెలుసా నీకు? నీళ్ళు సినిమాల్లో ఎవరైనా నటించారా నీలాగా? తెలుగు మహిళలు ఎవరైనా నటించారా? నువ్వా మాటలు నీతులు చెప్పేది? నువ్వు నీతులు చెబుతుంటే బూతుల్లా కనబడుతున్నాయి ప్రజలకు. రోజా మాటలు నీ నీతులు బూతులు. ఆయనేమో రాష్ట్రాన్ని దోచుకున్నాడు, శుక్రవారం నాడు కోర్టుకు వెళ్తాడు, శనివారం నాడేమో నీతులు చెబుతాడు. నువ్వేమో నీళ్ళు సినిమాలో నటించావు, నువ్వు చర్చకు సిద్ధమా? నువ్వు నువ్వు ఎవరి మీద అయితే అభియోగాలు చేస్తున్నావో వాళ్ళు ఎవరితోనన్నా సరే చర్చకు సిద్ధమా? నువ్వు నీ నీళ్ళు సినిమాల క్యాసెట్లు కానీ, నువ్వు మద్యపానం తాగుతావు, నువ్వు మద్యపానం సేవిస్తావని కానీ మేము రుజువు చేస్తాం. నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా? ఏదో ఆడ కూతురు అని నిన్ను కనికరించి మేము ఏం వాగినా వదిలేస్తుంటే నీ వాగుడు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది ఎవరో మాట్లాడలేదని. నిన్న మా ఎమ్మెల్యే బాండారు సత్యనారాయణమూర్తి ఏదో గుండెకి వేస్తాడంటే ఛాలెంజ్ చేస్తాడు, దా ఛాలెంజ్ చేయి. నిన్ను విజయవాడలో కోడిగుడ్లు చీపుర్ల కట్టలతో కొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఆడవాళ్ళు మహిళలు విజయవాడలో రోజా నువ్వు ఎక్కడైనా పర్యటిస్తే నేను కోడిగుడ్లతో చీపుర్ల కట్టతో కొట్టడానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మహిళాలోకాన్ని పరువు తీస్తున్నటువంటి వ్యక్తివి రోజావి నువ్వు. అవాళ్ళేమో ఆయుషా మీర హత్య జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి మీద చేసావు, ఆయుషా మీర హత్య గురించి ఎందుకు మాట్లాడలా నువ్వు? ముడుపులు అందుకున్నావా దాంట్లో? ఆ రోజు ఆయుషా మీరాన్ని రాజశేఖర రెడ్డి చంపించాడు అని చెప్పావు కదా. అసలు నీ పాదం ఏనుగు పాదం, ఐరన్ లెగ్గు. రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళావు మూడవ రోజు కథం, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళావు నాలుగో రోజు జైలు. అసలు నీ పాదం ఏంటి, ఏనుగు పాదం? నువ్వు మళ్ళీ ఇతరుల గురించి మాట్లాడుతున్నావు, అభియోగాలు, నీలాప నిందలు. నువ్వు నిందలేసినటువంటి ఏ వ్యక్తి మీదన్నా సాక్ష్యాధారాలతో రుజువు చేస్తావా? నువ్వు నీళ్ళు సినిమాలో నటించావు, నువ్వు మద్యం సేవిస్తావు అనే సంగతి
మేము సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తా. దీనికి రెడీ అను? ఒకే వేదిక మీద ఇద్దరం కూర్చుందాం. నీ ఇష్టం వచ్చిన ఛానల్ సాక్షి ఛానల్తో సహా డిబేట్కి నేను రెడీ. నువ్వు రెడీయా? ఏంటి ఏదో ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చిన ప్రాలాపరా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ భార్యకి నువ్వు ఆ కాపురాన్ని కూలిస్తే నిన్ను చెప్పుతో కొట్టిన మాట వాస్తవమా కాదా? పేరు చెప్పమంటావా? చెప్పండి ఇష్టానుసారం. ఈ రాష్ట్రం గురించి 68 ఏళ్ళ వయసులో కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద మాట్లాడతావు, మంత్రుల మీద మాట్లాడతావు, మా మీద మాట్లాడతావు? అది దండుపాలెం గ్యాంగ్ వీళ్ళకి ఒక ఇదిగోండి, ఈ దండుపాలెం గ్యాంగ్ ఇది ఇందులో పేసులు కూడా చూడండి. కర్ణాటకలో కూడా ఈ గ్యాంగ్ అంటే వీళ్ళది స్టోరీ ఇది. అదేనండి, చేస్తాం. దడ్డుపాలెం గ్యాంగ్ తిరుగుతుంది దోచుకోవడానికి. ఇంకా చెప్పే మీద అంతకుముందు దోచుకున్నారు రా, మీరు అసలు వినలానది. రాజశేఖర రెడ్డి హయాంలో దోచుకున్నారు, రాజశేఖర రెడ్డి హయాంలో దోచుకొని ఇప్పుడు దండుపాలెం గ్యాంగ్ జిల్లాల వారిగా తిరుగుతున్నారు ఎక్కడ ఏమున్నాయని. వాళ్ళు దోచుకోవాలని లోపడేస్తాం. ఇదిగోండి విజయసాయి రెడ్డి గారి ముఖం చూడండి. మన దాచేపల్లిలో రేపు చేసినటువంటి ఫేసు, ఈయన ఫేసు, ఆయన ఫేసు ఒకటే. ఇలా ఫేసులు నేరాలు చేసే వాళ్ళ ఫేసులు వీళ్ళందరే, నేరాలు చేసే వాళ్ళ ఫేసులు వెళ్ళాలి. ఒక పక్కనేమో గ్యాంగ్, మరో పక్కనేమో ఇది. చేస్తామండి, చేస్తాం. 43 ఏళ్ళు కాదమ్మా, మేము చెప్పింది ఎప్పుడు వాళ్ళ దాంట్లో దోచుకున్నారని చెప్పాం. నువ్వు అన్నింటికి రివర్స్ అడిగితే అలాగా నీకంటే తెలియగలను నేను. కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకొని 43 ఏళ్ళ కేసులు, 43 వేల కోట్లు ఈడీ జప్తు చేసింది వాళ్ళ ఆస్తులు. మాకు దేనికి చెప్పండి? ఓకే, మంచి మాట అన్నారు. దండుపాలెం గ్యాంగ్ మీద నిఘా ఉంది. దండుపాలెం గ్యాంగ్ మీద కరెక్ట్, మీరు మంచి మాట అడిగారు. దండు ఆగండి, మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉంది. దండుపాలెం గ్యాంగ్ మీద నిఘా ఉంది. దండుపాలెం గ్యాంగ్ ఒక్కొక్కరిగా ఇడిపోయి 13 జిల్లాల్లో పాదయాత్రలు అని పర్యటిస్తున్నారు. తప్పకుండా వీళ్ళు ఏదో కేసులో దొరుకుతారు, వీళ్ళని చట్టపరంగా శిక్షించడం ఖాయం. కానీ ఈ మధ్య వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగానే నోరు పారేసుకున్నారనుకోండి, ఈరోజు ఆ జబర్దస్త్ షోలు మన దాచేపల్లిలో ఒక చిన్నారి మహిళ అక్కడికి వెళ్ళి ఆమెకు సానుభూతి ప్రకటించడం పోయి బురదలో దొర్లిద్ద పంది అలాగా యాక్షన్ చేస్తుంది. అయ్యో ఆటలు కూడా రాజకీయమా? వాళ్ళెవరో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ మహిళకి అన్యాయం జరిగితే వెళ్ళి పరామర్శించాలి, ఏదైనా సహాయం చేయాలి, లేదా ఆ దోషుల్ని పట్టించాలి. అక్కడికి వెళ్ళి జబర్దస్తి షో చేస్తుంది వైఎస్ఆర్ పార్టీలో నాయకులేమో మగాళ్ళేమో అత్యవసర ఆంబోతుల్లాగా వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలని మీ నోరు కట్టుకొని కూర్చుంటున్నాం. అంతేగాని మా నాయకుడిన మమ్మల్ని అంటే మేము ఊరుకోము. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ. అవి రోజాదేదో తెల్ల పేపర్లాగా. అసలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి గొప్ప ఇదేంటంటే వాళ్ళు దొంగలు, ఎదుటి దొంగలు అంటారు. ఇవేమో మహా ఇక ఏమనాలి, ఇక లేడీ కాబట్టి కొద్దిగా మళ్ళీ ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది.
దాంట్లోనే క్వశ్చన్ మార్క్ ఇవేమో మహా క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇక ప్రజలకు వదిలేసా ఆమె గురించి ఏం మాట్లాడుకుంటారు, దాని గురించి ఏం ఊహించుకుంటారు. ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా పెట్టుబడిదారులు రాకుండా చేయడమే వీళ్ళ లక్ష్యం. దండుపాలెం గ్యాంగ్, వైఎస్ఆర్సీపీ దండుపాలెం గ్యాంగ్ చేసే పని చెప్తున్నా. రోజుకి రోజుకి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అది ఊరుకుంటారనుకోకు. ఒకసారి రా చర్చకు వచ్చే మాట్లాడదాం. మీ నాయకుల గురించి నువ్వు నేను మాట్లాడతా, మీ నాయకుల గురించి నువ్వు మాట్లాడు. ఏంటి మాట మాటకి? జగన్మోహన్ రెడ్డి పెద్ద నిజాయితీపరుడు, 43,000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి. విజయసాయిరెడ్డి ఒక గజ్జి దొంగ, ఆయనేమో అక్కడ తిరుగుతాడు. అసలు మీకు సిగ్గు సారం ఉందా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వీళ్ళకి తగిన సమయంలో బుద్ధి చెబుతారు. ఇప్పటికే వాళ్ళకి 2014లో విజయమ్మను ఓడించారని వైజాగ్ మీద కక్ష, 2017లో వివేకానందరెడ్డిని ఓడించారని కడప జిల్లా మీద కక్ష, 2014లో రాష్ట్ర ప్రజలు ఓడించారని రాష్ట్రం మీద కక్ష, ప్రతి వాళ్ళ మీద కక్ష. ఎలాగంటే ముఖ్యమంత్రి గారు మంచి ముఖ్యమంత్రి, కక్ష సాధింపులు చేయని ముఖ్యమంత్రి కాబట్టి ఇవి వైఎస్ఆర్సీపీ దండుపాలెం గ్యాంగ్ ఇలాగ పాదయాత్రలు పేరిట ప్రతి జిల్లాలో చేస్తున్నారు. నిన్నే చెప్పారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు శాంతమూర్తిగా ఉన్నప్పుడు గాంధీ మహాత్ములు అంటాడు. ఆయనకు కానీ నిజంగా కోపం వచ్చి మీ చేష్టలు పరాకాష్ఠకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని మరో అల్లూరు సీతారామరాజుని చూస్తారు మీరు. చంద్రబాబు నాయుడు గారు సామాన్య వ్యక్తి కాదు. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకని మీ మీద ఉపయోగించట్లా. ఆయన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి. మీరంతా పిచ్చుకలు. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకని మిమ్మల్ని ఊరుకుంటుంటే మీరు ఇష్టం వచ్చినట్టు సరే వాగడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వీళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి పగటకాళ్ళకు అన్నారు. నాకు చెప్పినట్టు దోచుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ శాఖ ఏ శాఖలు అయితే దోచుకున్నాడో ఆ శాఖ మంత్రిగా, 12 కేసులు 4 కేసులు ఉన్నటువంటి పెద్ద 420 ముఖ్యమంత్రిగా, వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి వీళ్ళు చూస్తున్నారు. ప్రజలు దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. ఇలాంటి వాళ్ళు బజార్లోకి వచ్చి మాట్లాడితే తిరగబడి చితకబాదాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది రాజకీయాల్లో కరెక్ట్ కాదు. అసలు రోజాకి ఏమైనా అర్హత ఉందా మాట్లాడడానికి? రోజాకి అర్హత అనేది లేదు. అలాంటి రోజానే ఊరి మీద వదిలేడు జగన్మోహన్ రెడ్డి.